అందరికీ నమస్కారం. నా పేరు లతీఫుద్దీన్. నేను 2018 బ్యాచ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, కరెంట్లీ పోస్టెడ్ ఇన్ హైదరాబాద్. మన అందరికీ తెలిసిన విషయమే, కొన్ని వారాల క్రితం మన తెలంగాణ స్టేట్ అసెంబ్లీలో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖర్ రావు సార్ సుమారు 90,000కు పైగా గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ డిక్లేర్ చేశారు. ఈ వేకెన్సీస్కు సంబంధించిన నోటిఫికేషన్స్ త్వరలో రానున్నాయి. బేసిక్గా పోలీస్ డిపార్ట్మెంట్లో 3 లెవెల్స్లో ఎంట్రీ ఉంటుంది. ఫస్ట్ డిఎస్పీగా, సెకండ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా, థర్డ్ పోలీస్ కానిస్టేబుల్గా. మీరు పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చి పబ్లిక్ సర్వీస్ చేయాలనుకుంటే మరియు గవర్నమెంట్ సెక్టర్లో ఒక మంచి కెరియర్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటే మీ ప్రిపరేషన్ని తొందరగా స్టార్ట్ చేసుకోండి. మీరు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసినట్లయితే ఇతర సీరియస్ ఆస్పిరెంట్స్తో పోటీ పడడం చాలా కష్టమవుతుంది. మీ ప్రిపరేషన్ టైంలో చాలామంది మీకు డిమోటివేట్ చేయడం ఖాయం. మీ దగ్గర డబ్బులు లేకుంటే లేదా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుంటే మీరు ఈ జాబ్ సంపాదించడం కుదరదు అని చెప్తుంటారు. మీరు వారి మాటల్ని పట్టించుకోవద్దు. నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఈ మొత్తం ప్రాసెస్లో ఎక్కడ కూడా నాకు డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం రాలేదు. నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను, ఈ ఎగ్జామ్ ప్రాసెస్లో పూర్తి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. దీనిలో ఎటువంటి కరప్షన్ జరిగే అవకాశం లేదు. ప్రతి రౌండ్ తర్వాత మీ రిజల్ట్స్ని tslprb.in వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. ఆ అప్డేట్స్ని మీరు మీ మొబైల్ ఫోన్తో యాక్సెస్ చేసుకోవచ్చు. దీనిలో ఎలాంటి డిస్క్రిపెన్సీ ఉన్నా మీరు బోర్డ్ని అప్రోచ్ అయ్యి కంప్లైంట్ ఇవ్వచ్చు. గవర్నమెంట్ జాబ్స్కు సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంది, జోనల్ సిస్టమ్. దీని గురించి బ్రీఫ్గా చెప్పాలనుకుంటే 2018 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని తెలంగాణ స్టేట్లో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత తెలంగాణ స్టేట్లో ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ అయింది. దీనివల్ల ఆపర్చునిటీస్ పెరిగాయి మరియు కంపారిటివ్లీ కాంపిటీషన్ కొంచెం తగ్గింది. సో కరెక్ట్ డైరెక్షన్లో మీరు కష్టపడినట్లయితే ఖచ్చితంగా ఈసారి జాబ్ సంపాదించుకునే అవకాశం ఉన్నది. మీలో ఎవరైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అఫోర్డ్ చేయగలిగితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. దీనివల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటి అంటే, మొదటిగా మీకు గ్రౌండ్ లెవెల్లో కాంపిటీషన్ ఎలా ఉంది అన్నది తెలుస్తుంది. రెండోది, మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునే అవకాశం ఉంటుంది. మూడోది, మీరు రెగ్యులర్ క్లాసెస్ అటెండ్ అవుతారు కాబట్టి మీ ప్రిపరేషన్లో కన్సిస్టెన్సీ ఉంటుంది. కన్సిస్టెన్సీ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా అవసరం. మీరు కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వకుంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు సక్సెస్ కాలేరండి. మీలో కొంతమంది కొన్ని కారణాల వల్ల కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ జాయిన్ కాకపోవచ్చు. వాళ్ళకి ఎటువంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు. గతంలో మనం చూసాము, సెల్ఫ్ ప్రిపరేషన్ ద్వారా కూడా చాలామంది ఆస్పిరెంట్స్ జాబ్ సంపాదించుకున్నారు. ఖచ్చితంగా మీకు కొంచెం గైడెన్స్ అవసరం ఉంటుంది. ఆ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం కోసం నేను మ్యాక్సిమం ప్రయత్నిస్తున్నాను. త్వరలో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్స్ మరియు పోలీస్ కానిస్టేబుల్స్ జాబ్ ఆస్పిరెంట్స్ కోసం ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీని తయారు చేసి మీ ముందర ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. మీన్వైల్ మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా మీరు సోషల్ మీడియా ద్వారా నాతో కనెక్ట్ కావచ్చు. ఈ ఎగ్జామ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేదాకా నేను మీకు మ్యాక్సిమం గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.